హలో ఎవరివన్, శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ మాసంలోనే ఎక్కువగా అమ్మవార్లకి కుంకుమ పూజలు లాంటివి చేస్తూ ఉంటాం కదండి. ఆ కుంకుమ పూజలకి షాప్ నుంచి తీసుకొచ్చే కుంకుమ కన్నా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది ఫుల్ ఆర్గానిక్ అండి, కెమికల్ ఫ్రీ కుంకుమని. అన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులతోటి ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దానికి ఒక కప్పు పసుపు తీసుకుంటున్నాను. ఇది పసుపు కొమ్మలతో తీసుకున్న పసుపు అండి, షాప్ నుంచి తీసుకున్నది కాదు. పచ్చి పసుపు కొమ్మలు తీసుకొచ్చి ఎండబెట్టి ఇలా పౌడర్ చేసుకున్నది. ఇదైతేనే మనకి కుంకుమకి పర్ఫెక్ట్ వస్తుంది. తర్వాత 1 స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకుంటున్నాను. మనం వంటల్లో యాడ్ చేసుకుంటాం కదండి వంట సోడా, దాన్ని తీసుకుని బాగా కలుపుకోవాలి. వంట సోడా కూడా కెమికలే కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇది ఎందుకు యాడ్ చేశారో నేను లాస్ట్లో అయితే చెప్తాను. మీరు ఎక్కడో కూడా వీడియో స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. ఇలా బాగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 1/2 చెక్క వరకు నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. బేకింగ్ సోడా వేసినప్పుడు వెంటనే నిమ్మరసం వేసాం కదండి, అందుకని అది పొంగుతుంది నురగలాగా. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉండలేమీ లేకుండా చేత్తో 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలండి. కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటిలతోటి ఈజీగా కుంకుమను రెడీ చేసుకోవచ్చు. కొంచెం ఆవు నెయ్యి కూడా యాడ్ చేశాను. 1/2 స్పూన్ ఆవు నెయ్యి ప్లేస్లో ఆముదమైన యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే 2 లేకపోయినా స్కిప్ చేయొచ్చు. ఆవు నెయ్యి ఎందుకు వేస్తానంటే కుంకుమ కొంచెం ముద్దలాగా బొట్టు పెట్టుకున్నప్పుడు నుదుటికి అంటుకోవడానికి ఆముదమైన ఆవు నెయ్యి అనే యాడ్ చేస్తారు. కొంచెం కుంకుమ సువాసన రావడానికి కర్పూరం పౌడర్ చేసి వేస్తున్నానండి. మీ దగ్గర కర్పూరం లేదు అంటే కొంచెం ఫ్రేగ్రెన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా 10 to 15 మినిట్స్ కలుపుతూ ఉండగా మనకు కలర్ బాగా చేంజ్ అయింది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఫస్ట్ ఉన్న పసుపుకి ఇప్పుడు మనం కలుపుకున్న పసుపుకి చాలా డిఫరెంట్ వచ్చింది. ఇలా కలుపుకున్న దాన్ని బాగా ఎక్కువ ఎండ్ ఉంటే కనుక 1 అవర్ ఎండ్లో పెట్టండి, లేదు అంటే 1-2 అవర్స్ ఎండ్లో పెడితే ఇలా రెడీ అయిపోతుంది. మనం ఎండ్లో పెట్టాక కూడా మిడిల్లో ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి. మనం ఎంత ఎక్కువ కలిపితే కుంకుమ అంత ఎక్కువ కలర్ వస్తుంది. తర్వాత దీన్ని జల్లించుకుందాము. ఏమైనా చిన్న చిన్న మొరాలు ఉంటే జల్లెడికి మొత్తం పోతాయి. మనం బేకింగ్ సోడా వేసినప్పుడు వెంటనే నిమ్మరసం వేసాం కదండి, ఆ నిమ్మరసానికి బేకింగ్ సోడాలో ఉన్న కెమికల్స్ అన్నీ పోతాయి. ఆ నిమ్మరసంలో ఉన్న కెమికల్స్ 2 అవర్స్ ఎండ్లో పెట్టాం కదా, ఆ నిమ్మరసం కూడా ఆ ఎండ్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో మన ఈ కుంకుమ మొత్తం పసుపుతోటే రెడీ అయినట్టు లెక్క వస్తుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని పెట్టుకుని చూపిస్తాను. మీకు ఇంకా ముద్దగా కావాలంటే ఇంకొంచెం ఆవునే యాడ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.